Good evening, all of you. So, Mari already Anaki Yuna information. So, Aruela Aidu Vandala Constable Udyogalno, Bharti Chebotanatlo, Oka paper statement I theros of Chinandi. Salamandiki Anipisundi, sir, the news and the recent Kagoda Ochindika Aunu. Recent Ga and a Chala Rosalga in news and Edunadi, but recent Ga police Amaravirula Dinochum Rosana, Adikarika confirmation Ochindi. సో రాబోయే రోజుల్లో ఏపీ పోలీస్ శాఖలో 6500 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని డీజీపీ ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రకటించారు. సో రాష్ట్రంలో ప్రస్తుతం పోలిస్తే గతంతో పోల్చి చూసినప్పుడు ప్రస్తుతం క్రైమ్ రేట్ కూడా తగ్గిందని శ్రీకాకుళం పర్యటనలో తెలిపారు. ఏఓబీలో ఇంకా మావోయిస్టు కదలికలు ఉన్నాయని, అంటే అస్సాం ఒరిస్సా బోర్డర్లో ఇంకా మావోయిస్టులకు కదలికలు ఉన్నాయని, అలాగే ఎలా కంట్రోల్ చేయాలో తెలుసని అరకు ఏరియాలో గంజాయి సమస్యలు తగ్గుముఖం పట్టిందని, గతేడాది 7500 ఎకరాల గంజాయి పంటను నాశనం చేశామని చెప్పి ఈ సందర్భంగా డీజీపీ గారు ప్రకటించారు. సో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఈ పర్టిక్యులర్ అంశంలో కనుక జాగ్రత్తగా పరిశీలించినట్లయితే 6500 కానిస్టేబుల్ ఉద్యోగాలు అనేవి అతి త్వరలో రాబోతున్నాయి, అది మాత్రం షార్. ఎందుకంటే అది ఆల్రెడీ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది కాబట్టి. సో మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయటం అనేది దట్ ఈస్ నాట్ ఎ వైస్ డెసిషన్. పాత పేపర్స్ ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటూ, అంటే పాత పేపర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, ఎలాంటి కరెంట్ అఫైర్స్ అడిగారు, అలాగే ఇప్పుడున్న వెల్ఫేర్ స్కీమ్స్ని లింక్ చేసుకుంటూ, ఇప్పుడున్న కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకుంటూ ఈ ఎగ్జామ్కి మనం సంసిద్ధులుగా ఉండటం మాత్రమే మన చేతిలో ఉంది. నోటిఫికేషన్ ఎనీ టైమ్ మే కమ్, ఎప్పుడైనా రావచ్చు. ఆల్రెడీ ఏపీపీఎస్సి ఎప్పుడో చెప్పింది, ఏపీపీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది. చాలామంది వచ్చినప్పుడు చూసుకుందానులే అనుకున్నారు, నోటిఫికేషన్ వచ్చింది, డేట్ కూడా అయిపోయింది. అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ కూడా వస్తుంది అని ఏపీ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తోంది, డీజీపీ గారు చెప్తున్నారు. మరి అలాగే ఎప్పుడైనా ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ వస్తుంది. మరి వచ్చిన తర్వాత ఆ కాంపిటీషన్లో మనం పరుగులు పెట్టడం చాలా అవసరం. మరి ఆ పరుగుకి ఇప్పటికే ఎప్పటి నుంచే సిద్ధంగా ఉండాలి. సో గెలవాలి అంటే నిలవాల్సిన సమయం ఇది. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా ఈ పరీక్షలు కానీ ఈవెంట్స్ కానీ మెయిన్స్ కానీ ఒక లెవెల్కి వచ్చేస్తాయి, అంటే ఒక కొన్ని అంచెలు ముగిసిపోతాయి కూడా నాకున్న సమాచారం, మరి మాకున్న సమాచారం ప్రకారం. సో కాబట్టి మేక్ ష్యూర్ యూ కమ్ టు ద ప్రిపరేషన్, యూ కమ్ టు ద క్లాసెస్ రెగ్యులర్లీ. అప్పుడు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఒకటి రెగ్యులర్గా అప్డేట్ అవుతాయి, అలాగే టాపిక్స్ ఏవైనా మీరు చదివి ఉంటే రివిజన్ అవుతాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ప్రాక్టీస్ అవుతుంది, అంటే మీరు ఒక రకంగా రేస్లో ఉన్నట్లే అవుతుంది అప్పుడు. సో మనకు తెలుసు కదా, కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ ఎస్ఐ ఎగ్జామ్ కానీ ప్రిలిమినరీ ఉంటుంది, ఈవెంట్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. సో ప్రిలిమినరీలో మ్యాక్సిమం ఎలిమినేషన్ ప్రిలిమినరీ. ఎలా సార్ మ్యాక్సిమం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6500 అన్నారు కదా కానిస్టేబుల్, సరే 6500 నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం, ఎంతమంది 100,000 అప్లై చేస్తుంటారుగా, ఊరికే రఫ్గా, ఇంకెక్కువే అప్లై చేస్తారు, ఊరికే రఫ్గా 100,000 అప్లై చేస్తారు అనుకుందాం. 100,000 అప్లై చేసినప్పుడు ఇంకా ఎక్కువే ఉంటుంది, కనీసం 3-4 లక్షలు మినిమంగా ఉంటారు, నేను ఊరికే రఫ్గా చెప్తున్నా. 100,000 అప్లై చేశారనుకుందాం, 1:30 మెయిన్స్కి పిలిచారు అనుకుందాం, ఈవెంట్స్కి పిలిచారు అనుకుందాం, 1:30 6500:30 అంటే ఎంతమందిని సార్? ఒక్కొక్క పోస్ట్కి 30 మందిని పిలిచారు అనుకుందాం, 1:10 సారీ ఒక్కొక్క పోస్ట్కి 10 మందిని లేదా 15 మందిని పిలిచినా కూడా ఎలిమినేషన్ ఎక్కువే ఉంటుందిగా. 1:10 పిలిచినా, 1:15 పిలిచినా, 6500:10 65,000 మంది, అంటే 35,000 మంది ఎలిమినేట్. 100,000 అనేది చాలా చాలా తక్కువ నెంబర్, ఇంకా నేను అనుకుంటా 2-3 లక్షలు మినిమంగా అప్లై చేస్తారు. అలాంటప్పుడు 1:10 అప్లై చేసినా, 1:15 అప్లై చేసినా రేషియో, మనం ఆ రేస్లో ఉండాలి అంటే మొదటి అంచె ప్రిలిమ్స్ ఉంటుంది కాబట్టి కాన్ఫిడెంట్గా ప్రిలిమ్స్ కంప్లీట్ చేయాలి అంటే ఈరోజు నుంచే రేస్లో ఉండాలి, ఈ క్షణం నుంచే మనం ప్రిపరేషన్లో ఉండాలి. సో దానికోసం మీకు ఫ్రీ క్లాసెస్ కానివ్వచ్చు, ఫ్రీ క్విజెస్ కానివ్వచ్చు ADDA247 అందిస్తోంది. సో మీకు ఏపీ పోలీస్ ఎగ్జామ్ గురించి ఎలాంటి అప్డేట్ ఫ్యూచర్లో వచ్చినా యూ విల్ అప్డేట్ యూ. ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఏ నోటిఫికేషన్ అధికారికంగా రిలీజ్ అయినా ఖచ్చితంగా దాన్ని అయితే మీ ముందుకు ADDA247 తీసుకొస్తుంది. మీరు చేయాల్సిందల్లా యాప్ని డౌన్లోడ్ చేసుకుని రెగ్యులర్గా ఫ్రీ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఉంటాయి, ఆ కరెంట్ అఫైర్స్ని అటెండ్ అవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వీడియో ఎగ్జామ్కి సంబంధించి, నోటిఫికేషన్కి సంబంధించి, కరెంట్ అఫైర్స్కి సంబంధించి, అలాగే జిఎస్ సబ్జెక్ట్స్కి సంబంధించి మీ దాకా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
డోంట్ ఫర్గెట్, అప్డేట్స్ వస్తే గ్యారంటీగా విల్ ఇన్ఫార్మ్ యూ. థ్యాంక్ యూ. బట్ ప్రస్తుతానికైతే వచ్చిన అప్డేట్ 6500 పోస్టులతో అతి త్వరలో రాబోతోంది. దట్ ఈస్ ద కరెంట్ అప్డేట్. థ్యాంక్ యూ.